అక్కా ఆ అక్కా ఏంట్రా బాబని తలం సర్వే ఆ టేల్ మీద ఉంది తీసుకోరా బావే వండ కదా ఆ నేను చూసుకుంటాను తీసుకెళ్ళే ఏం వాటర్ అది రే మహేష్ జాగ్రత్తగా చూసుకో అదేమో గేరు ఇది క్లచ్ గేరేసి క్లచ్ పట్టుకుని యాక్సిలరేటర్ రేస్ చేయి వెరీ గుడ్ నేను చెప్పాను ఇవాళ వాళ్ళు ఫాలో అయిపోతున్నారు గుడ్ కుర్రోళ్ళు చాలా మంచి వాళ్ళు ఉన్నారు బ్రేక్ తొక్కమని చెప్పాను కదరా తొక్కుండి పడేవాళ్ళం కాదు కదా ఎవడు ఈ బండి ఇచ్చిన దరిద్రుడు ఎవడు గుండిగించి గాడి మీద ఒరిగించిన తప్పలేదు క్యారెక్టర్ అరుంధతి అరుంధతి వస్తున్నారండి ఏంటే ఈ బండి తుక్కు తుక్కు చేసింది ఎవడు అంటే పొద్దున మీరు జాగింగ్ వెళ్ళినప్పుడు ఆ వెళ్ళినప్పుడు మా తమ్ముడు వచ్చి కేస్ అడిగితే ఇచ్చాను కేస్ అడిగితే ఇచ్చావా ఆ అది యాక్సిడెంట్ అయ్యి ఇలా అయిపోయిందండి ఓహో యాక్సిడెంట్ అయ్యి ఇలా అయిపోయిందా మీ తమ్ముడు అడిగితే కేస్ ఇచ్చావా బొమ్మాలి నిన్ను ఎల్లు ఎల్లు లోపలికి ఎల్లు 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 అబ్బా అరుంధతి నిన్ను నీ తమ్ముణ్ణి నేను ఎలా బాగు చేయించాలి శారదా శారదా ఆ ఏంటండి లోపల పెట్టు ఇంత డబ్బు ఎక్కడదండి బోనస్ ఈ డబ్బుతో ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏ నీకు చెప్పాలా రేపు ఒక వస్తువు కొంటాను చూసి ఆనందిద్దురు గాని శారద మీ ఆయనకి బోనస్ వచ్చిందా నా గురించి అదే నా బైక్ గురించి ఒకసారి ఆయన కూడా అదే ప్లాన్ లో ఉన్నట్టున్నారా నిజంగానా ఇది బోనస్ డబ్బు జాగ్రత్తగా పెట్టు రేపు ఒక ముఖ్యమైన వస్తువు కొనాలి అని అన్నారా రేపు నీ బర్త్డే గిఫ్ట్ గా ఖచ్చితంగా బైక్ కొంటారా మా ఆయన మీ ఆయనేం కాదు మా డాడీ అమ్మా మేము స్కూల్ కి వెళ్తున్నాం బై మహేష్ ఒక నిమిషం ఉండు ఏంటమ్మా తీసుకో దేనికమ్మా ఇది సుమన్ అంతా చెప్పాడురా నీకు ఇంత డబ్బు ఏం లేదురా రోజు పూజరంలో దేవుడికి వెండి దీపాలు వెలిగించేదాన్ని అవి అమ్మేశాను ఆ దేవుడు నాకు చెప్పాడు ఇవాళ్టి నుంచి ఈ దేవుణ్ణి కన్నం పెడతాడని మామీ హ్యాపీ బర్త్డే థాంక్యూ డ్రెస్ ఎలా ఉంది చాలా బాగుంది నాన్న నీ సెలక్షనే కదా మీ ఆయనేడి నచ్చింది సార్ అరే నేను కూర్చున్న బైకే సెలెక్ట్ చేసావే అయినా టీవీఎస్ బైక్ ఎందుకయ్యా ఏ పల్సరో కరిష్మో కొంటాం అనుకున్నాను గాని నువ్వేమి యూత్ అయ్యా బాబు సార్ నేను ఇప్పుడున్న పొజిషన్ లో నేను పోషించే బైక్ కంటే నన్ను పోషించే బైకే కావాలి సార్ వెరీ గుడ్ కొటేషన్ బాగా కొట్టావే అరే కొటేషన్ ఇళ్ళకి ఇదేంట్రా పేపర్ తలకిందులుగా పెట్టు బ్రెయిన్ పనిచేయట్లేదా అన్ని కరెక్ట్ గానే ఉన్నాయ్యా కాకపోతే దీనికి ఇన్సూరెన్స్ కట్టాలి ఎవ్రీ మంత్ 1000 ఇన్స్టాల్మెంట్ ప్లస్ 300 ఏంటి సార్ 300 సార్ అంటావేంటి మొన్న బైక్ గుద్దావు కదా ఆ డబ్బులు ఎవరు కడతారు బాబు కడతాడా నేనే కడతాను సార్ బైక్ డెలివరీ చేయి వస్తాను